హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫేస్బుక్ యాప్ యూస్ చేయడం వల్ల మన మొబైల్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మీ మొబైల్లోనే లేటెస్ట్ మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా, ఎనీ లాంగ్వేజ్, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, ఇటువంటి ఎనీ లాంగ్వేజ్ మూవీస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. అట్లానే ఈ మూవీస్ని 1080p, 720p ఈ పిక్సలైజేషన్స్లో హెచ్డి క్వాలిటీ అంటే ఏంటి, ఈ పిక్సలైజేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మెనూలోకి వెళ్తున్నా. మెనూ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఫేస్బుక్ ఇన్స్టాల్ చేశాను. మీకు తెలుసు కదా ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నది, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆల్రెడీ మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకొని వాడుతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్, చూడండి నేను ఓపెన్ చేసి ఒక నేను ఇన్స్టాల్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది నా ఫేస్బుక్ని ఈ మొబైల్లో. చూసారా, 6 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఓపెన్ చేద్దాం. 6 నోటిఫికేషన్స్. ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్, ఫేస్బుక్లో మనం రెగ్యులర్గా ఫ్రెండ్స్ లిస్టు, అప్డేట్స్, ఈ అప్డేట్స్ మనకి ఇక్కడ ఫ్రెండ్స్ లిస్టు, నోటిఫికేషన్స్ అండ్ మెను, ఫేస్బుక్ ఫేస్బుక్ మెను అండ్ మెసెంజర్. ఇది మెసెంజర్ ఫ్రెండ్స్, ఇది ఓకే. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్, మన ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెనూలో వచ్చేసి ఈవెంట్స్, సేవ్డ్ పేజెస్, షాప్స్, ఇవన్నీ మనకి సంథింగ్ ఇందులో మన లైక్ చేసిన పేజెస్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫేస్బుక్ యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నా చూడండి ఫేస్బుక్ని. క్లోజ్. ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. చూడండి సెట్టింగ్స్, సెట్టింగ్స్లోకి వచ్చినాక యాప్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఇన్స్టాల్ చేసిన యాప్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. చూడండి, ఫేస్బుక్ వచ్చేసి 284 MB ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసింది. ఓన్లీ ఇంటర్నల్ స్టోరేజ్లోనే 284 MB ఉంది. ఏది, నేను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇన్స్టాల్ చేస్తేనే, అదే డైలీ వచ్చే అప్డేట్స్ మొత్తాన్ని మన ఫేస్బుక్లో మనం చూసుకుంటూ ఉంటే కనుక ఇది ఈ ఎంబీ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ మొత్తం ఎక్కువ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అసలు ఫేస్బుక్ అప్లికేషన్ ఎంత ఎంబీ ఉన్నదన్నది నేను చూపిస్తాను మీకు. ఏపీకే ప్యూర్ ఓపెన్ చేస్తున్నా. మీరు రెగ్యులర్గా ప్లేస్టోర్ అయితే ప్లేస్టోర్, ఏపీకే ప్యూర్ అయితే ఏపీకే ప్యూర్ ఓపెన్ చేసుకోండి. నేనైతే ఏపీకే ప్యూర్ వాడతాను, నేను దాంట్లో నుంచి ఇన్స్టాల్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్స్లో లేదు అంటే నేను లేటెస్ట్ అప్డేట్ని ఇన్స్టాల్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ బ్యాకే కాబట్టి లేటెస్ట్ అప్డేట్ అనేది దీనికి ఏమీ రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డౌన్లోడ్ మేనేజ్మెంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ నా దాంట్లో ఏమేమి ఉన్నాయి అన్నది చూపిస్తుంది. ఇది నేను డౌన్లోడ్ పెండింగ్, ఇది సారీ. ఇక్కడ ఫేస్బుక్ అని సెర్చ్ చేద్దాం.
మీరు చూసినట్లయితే ఫేస్బుక్ ఇక్కడ 73 MB ఉంది, చూడొచ్చు ఫ్రెండ్స్ 73 MB. ఓకేనా ఫ్రెండ్స్, కానీ మనం ఇన్స్టాల్ చేసినాక ఎంత వచ్చింది, 268 MB ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి అది ఓపెన్ చేసి చూద్దాం. టూ హండ్రెడ్ 84 MB. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 284 MB ఇంటర్నల్ స్టోరేజ్లో మనకి ఇన్స్టాల్ అవ్వడం వల్ల మనకేమవుతుంది, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. దానివల్ల మన మొబైల్లో యాప్స్ అనేవి ఎక్కువ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఫేస్బుక్ ఎక్కువ మెమరీ యూస్ చేసే కొద్దికి మన మొబైల్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్ మొబైల్ మెమరీ ఖాళీ ఉంటేనే కదా మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా, యాప్ ఓపెన్ చేసినప్పుడు స్పీడ్గా ఓపెన్ అవ్వాలన్నా కానీ అది యూజ్ అవుతుంది అనమాట ఇంటర్నల్ మెమరీ. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి నా దాంట్లో 1.4 GBకి 1.4 GBకి 85 MB మాత్రమే ఫ్రీ ఉంది. చూసారా ఫ్రెండ్స్ కింద అది. నెక్స్ట్ వచ్చేసి మెసెంజర్. మెసెంజర్ నా దాంట్లో లేదు, చూసారా ఫ్రెండ్స్. మెసెంజర్ నేను ఎందుకు ఇన్స్టాల్ చేయలేదు, ఇట్లానే ఎక్కువ మెమరీ అనేది యాక్టిఫై చేస్తుంది కాబట్టి నేను ఇన్స్టాల్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కాకుండా మీరు ఫేస్బుక్ ఎలా చూసుకోవాలి అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు దానికి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకోకుండా థర్డ్ పార్టీ అంటే గూగుల్ క్రోమ్ కావచ్చు, లేదంటే ఒపెరా మినీ కావచ్చు, ఒపెరా మినీ లేదంటే గూగుల్ క్రోమ్ లేదంటే యూసీ బ్రౌజర్ లేదంటే యూసీ మినీ. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు యూసీ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సేమ్ మీరు ఫేస్బుక్లు యాప్లో నుంచి ఎలా అయితే ఓపెన్ చేసుకొని అన్ని అప్డేట్స్ చూస్తారో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అప్డేట్స్ అనేది మీరు చూడొచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, రెగ్యులర్గా మీరు ఫేస్బుక్ని ఎలా ఓపెన్ చేస్తారో అలా ఓపెన్ చేయండి. నాకు ఆల్రెడీ ఇక్కడ విడ్జెట్ అనేది ఉంది ఫ్రెండ్స్, ఈ విడ్జెట్ మీద క్లిక్ చేశాను నేను, ఓపెన్ అవుతుంది వెబ్ పేజ్. ఇక్కడ లాగిన్ ఉంది కదా ఫ్రెండ్స్, లాగిన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇందులో ఇచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లాగిన్ అయ్యాను నా ఫేస్బుక్లో, యాస్టీస్ ఎలా ఉందో అలా వస్తుంది. ఇక్కడ మీకు ఇలా చిన్నగా వస్తే కనుక మీరు ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్తే నేను డెస్క్టాప్ వ్యూలో ఉన్నాను కాబట్టి నాకు స్మాల్గా ఉంది, నేను మొబైల్ వ్యూలో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, మీరు మొబైల్ వ్యూలో పెట్టుకోవచ్చు, డెస్క్టాప్ వ్యూలో పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్రౌజర్లోకి వస్తే వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ అని ఉంటుంది మొత్తం, దాన్ని మొబైల్లోకి మార్చుకోండి. మీరు బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్తే మీ పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది, వెబ్ పేజీ. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నాను, ఇప్పుడు నా ఫేస్బుక్ అనేది ఎలా ఓపెన్ అవుతుందో మీరే చూడొచ్చు. యాస్టీస్ ఫేస్బుక్ అప్లికేషన్లో ఎలా ఉందో అలానే ఓపెన్ అవుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు చూసారా ఫ్రెండ్స్, పైన నోటిఫికేషన్ బార్ మొత్తం యాస్టీస్ ఫేస్బుక్ యాప్లో వచ్చినట్టే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. కింద అప్డేట్స్ కూడా మనకి సేమ్ టు సేమ్ ఎలా ఉన్నాయో అలానే వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కాకుండా నేను ఫేస్బుక్ లైట్ ఇన్స్టాల్ చేసుకుంటాను అని మీరు అంటే కనుక, ఫేస్బుక్ లైట్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫేస్బుక్ లైట్ ఏం చేస్తుందంటే మనకి ఈరోజు రావాల్సిన నోటిఫికేషన్స్ని రానియకుండా హోల్డ్లో పెట్టేస్తుంది అన్నమాట లైట్లో. అదే మీరు ఇలా బ్రౌజర్లో ఇన్స్టాల్ ఓపెన్ చేసుకుంటే కనుక మీకు టోటల్ లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నా ఫేస్బుక్లో లేటెస్ట్ అప్డేట్స్ లేవు కాబట్టి నాకు ఇక్కడ 19 అవర్స్ బ్యాకప్లో
బ్యాక్ 19 అవర్స్ బ్యాక్లో అప్లికేషన్స్ అనేది చూపిస్తుంది అన్నమాట, అది అప్డేట్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీనివల్ల మీరు మీరు వెంటనే ఏం చేస్తారంటే, మీ మొబైల్లో నుంచి ఎవరైతే తక్కువ మెమరీ గల అంటే 1 GB 2 GB లోపల ఇంటర్నల్ మెమరీ ఉన్న వాళ్ళు ఫేస్బుక్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళైతే కనుక వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ అన్ఇన్స్టాల్ చేయడం వల్ల మీ మొబైల్ అనేది స్పీడ్గా వర్క్ అవుతుంది అండ్ మీకు ఇంటర్నల్ స్టోర్ అనేది చాలా మటుకు మీరు కాపాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మీ ఇంటర్నల్ స్టోరేజ్ని కాపాడుకోవడం వల్ల మీరు మీ ఇంటర్నల్ స్టోరేజ్లో యాప్స్ అనేవి ఎక్కువ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అలానే మీ ఇంటర్నల్ స్టోరేజ్లో కొత్త కొత్త మూవీస్ని పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, మ్యూజిక్ని ఇన్స్టాల్ చే అండ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. నేను ఇప్పుడు మీకు వీడియోస్ డౌన్లోడ్ చేయటం, లేటెస్ట్ మూవీస్ డౌన్లోడ్ చేయడం నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విడ్మేట్ విడ్మేట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ విడ్మేట్ ఓపెన్ చేయండి. విడ్మేట్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీకు కావాల్సిన మూవీస్ని ఇక్కడ సెర్చ్లో కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తెలుగు అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు సింగం 3 ఖైదీ నెంబర్ 150 నేను లోకల్ సింగం 3 చూద్దాం. సింగం 3 క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి మీకు కనబడుతుందిగా ఫ్రెండ్స్, 3 తెలుగు క్యామ్ 2017 16 600 MB అని ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, దీని మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి 640x360 MP4 360 ఫ్రేమ్స్ అనే ఫార్మాట్లో మనకి డౌన్లోడ్ అనేది జరుగుతుంది అనమాట. లేదు మనకు వద్దు అనుకుంటే మనం ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. ఆన్లైన్లో ఇక్కడ ప్లే కొడితే కనుక ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు అది ఆన్లైన్లోకి వచ్చేసింది, చూసారు కదా ఫ్రెండ్స్ లోడ్ అవుతుంది. నేను ఇప్పుడు ఆ మూవీ చూడదలుచుకోలేదు, అందుకే నేను బ్యాక్ వెళ్ళిపోతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మన లేటెస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసు మనకి ఇది తెలుగులో, నేను తెలుగు అని టైప్ చేశాను. మీకు బాలీవుడ్ కావాలంటే బాలీవుడ్, టాలీవుడ్ కావాలంటే టాలీవుడ్, హాలీవుడ్ కావాలంటే హాలీవుడ్, ఎవ్రీ మూవీ ఇందులో మీకు వస్తుందన్నమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచే మనకి లేటెస్ట్ MP3s డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేటెస్ట్ వీడియో సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లోనే యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మీరు సైడ్ క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూవీస్ క్లిక్ చేస్తే ఓన్లీ మూవీస్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ క్లిక్ చేస్తే తెలుగు మ్యూజిక్ మాత్రమే వస్తుంది, ఎందుకంటే నేను తెలుగు అని టైప్ చేశాను కాబట్టి తెలుగు మ్యూజిక్ వస్తుంది. టీవీ షోస్ ఓపెన్ చేస్తే టీవీ షోస్ కూడా చూడొచ్చు అనమాట. చూడొచ్చు మీరు సిఐడి తెలుగు అనేది మనకి మా టీవీలో అంతకుముందులో వచ్చేది, ఆ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాప్స్, మనకి ఏదైనా లేటెస్ట్ యాప్స్ కావాలనుకున్నా కానీ ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి గూగుల్, ఇక్కడ నుంచే మనం గూగుల్లో బ్రౌజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనం బ్రౌజర్లో ఎలా అయితే బ్రౌజ్ చేసుకుంటామో అలాగే విడ్మేట్లో కూడా సేమ్ సైడ్ కంటూ మనం సైడ్కి డ్రాగ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క వేరియంట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇందులో చేసుకోవడం వల్ల మనకి మన ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటున్నారు అనుకోండి, రీఛార్జ్ ద్వారా తక్కువ డేటా అనేది యాక్టివ్ అవుతుంది అనమాట. అదే నేను ఇప్పుడు వైఫై యూజ్ చేస్తున్నాను. ఇదిగో చూడొచ్చు మీరు ఇక్కడ నేను వైఫై యూజ్ చేయడం వల్ల నాకు ఎంత డేటా అయినా నేను యూజ్ చేసుకోగలను, ఎందుకంటే నేను వైఫై జియో నేను వైఫై జియో తీసుకున్నాను. వైఫై జియో ద్వారా నేను ఎంత డేటా అయినా వాడుకోగలను. నేను ఆల్రెడీ వైఫై జియో గురించి నేను లాస్ట్ వీడియోలో డెమో చేశాను, మీరు దాని గురించి చూస్తే మీకు వైఫై డెమో గురించి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ మీకు హెచ్డి వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇక్కడికి వస్తే ఓజీ యూట్యూబ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి నేను ఇన్స్టాల్ చేశాను. మీరు మామూలుగా ఓజీ యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక గూగుల్ క్రోమ్ కానీ ఒపెరా మినీ కానీ యూసీ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసి ఓజీ యూట్యూబ్ ఏపీకే అని డౌన్లోడ్ చేసి ఎంటర్ చేస్తే కనుక మీకు ఓజీ యూట్యూబ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు డౌన్లోడ్ చేశాను కాబట్టి, ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నా. ఈ విడ్మేట్ కూడా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు, ఎందుకంటే ఈ విడ్మేట్ అనేది థర్డ్ పార్టీ అప్లికేషన్, ఎందుకంటే మనకి లేటెస్ట్ మూవీస్ అనేవి దొరుకుతున్నాయి కాబట్టి గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది దొరకదు. ఈ ఓజీ యూట్యూబ్ కూడా థర్డ్ పార్టీ అప్లికేషన్, ఎందుకంటే దీంట్లో కూడా మూవీస్ అనేవి వస్తాయి కాబట్టి లేటెస్ట్ మూవీస్
అందువల్ల ఈ అప్లికేషన్ మనకి దొరకదనమాట. మీరు ఏం చేస్తారంటే ఓజీ యూట్యూబ్ డౌన్లోడ్ అని గూగుల్లో టైప్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే విడ్మేట్ ఏపీకే అండ్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే గూగుల్లో మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఓజీ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యూట్యూబ్ ఎలా ఉంటుందో మనకి అలానే ఉంటుంది ఫ్రెండ్స్. మీ మొబైల్లో యూట్యూబ్ అనేది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనుకుంటే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఆ యూట్యూబ్ను రిమూవ్ చేసి ఈ అప్లికేషన్ యూస్ చేస్తే మీరు తక్కువ మెమరీని యాక్ఫై చేస్తుంది, స్పీడ్గా ఉంటుంది మీ మొబైల్ కూడా. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా తెలుగు టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ స్టార్టింగ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే తెలుగు మూవీస్ అని టైప్ చేశాను ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్లో ఎలా అయితే సెర్చ్ చేసుకుంటారో అలానే సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మూవీస్ వద్దు అనుకోండి ఫ్రెండ్స్, హెచ్డి సాంగ్స్ అనుకుందాం మనం. హెచ్డి సాంగ్స్ సో ఎస్, ఇప్పుడు హెచ్డి సాంగ్స్లోనే మనం హెచ్డి డౌన్లోడ్ చేసుకుంటాంగా అనుకుంటాం, కానీ హెచ్డి కాదు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇప్పుడు హెచ్డి బ్లూరే వీడియో లేటెస్ట్ హిట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో 18 వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయడం వల్ల ఇప్పుడు ఫస్ట్ సాంగ్ తీసుకుందాం మనం, ప్రేమంలో నుంచి ఒక వీడియో సాంగ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఇది వీడియో కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి ఓన్లీ ఇమేజెస్ వస్తున్నాయి. అందువల్ల మనం ఏం చేద్దామంటే వేరే వీడియో చూస్ చేసుకుందాం. నెట్ స్లోగా ఉంది ఫ్రెండ్స్, అందువల్ల చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజెస్ మనకి తెలియాలి కదా, అందువల్ల వెయిట్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు వీడియో ప్లే అవ్వకపోయినా కానీ నేను మీకు ఆప్షన్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ డౌన్లోడ్ క్లిక్ చేస్తే కనుక మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ వీడియో క్వాలిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా ఫార్మాట్స్ వచ్చినాయి చూడొచ్చు మీరు. ఇక్కడ 720p MP4 ఇక్కడ ఓపెన్ అయింది చూసారా, 720p MP4 1280x720 ఫ్రేమ్స్ అన్నమాట, అంటే హై క్వాలిటీ. ఓకేనా ఫ్రెండ్స్, అంటే 1280x720p అంటే 720 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రన్ అవుతాయి ఫ్రెండ్స్. ఒక సెకండ్లో 720 ఫ్రేమ్స్ రన్ అవ్వడం వల్ల మనకి క్లారిటీ అనేది హెచ్డీలో వస్తుంది అనమాట. 1280 అనేది రెవల్యూషను, స్క్రీన్ రెవల్యూషను, అంటే స్క్రీన్లో వీడియో ఎంత రెవల్యూషన్లో వస్తుంది అనేది మన స్క్రీన్ బట్టి రెవల్యూషన్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఈ 1280p ఓపెన్ చేసుకుంటే మనకి చాలా క్లారిటీగా హెచ్డీ క్వాలిటీలో వీడియోస్ని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఫార్మాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు. 1080p లాస్ట్లో 1080p ఇక్కడ వచ్చింది, 1080p చూసారుగా ఫ్రెండ్స్. 1080p MP4 ఫార్మాట్, 920x1080p 1080 అంటే పర్ సెకండ్కి 1080 ఫ్రేమ్స్ రన్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ఒక్క సెకండ్కి 1080 ఫ్రేమ్స్ రన్ అయినాయి అంటే మనకి ఎంత క్లారిటీ ఉండిద్దో చూడండి. 1920 అనేది వీడియో రెవల్యూషన్ అనమాట, స్క్రీన్ రెవల్యూషన్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇక్కడ MB కూడా పెరిగింది చూడొచ్చు మీరు. 1080 ఫ్రేమింగ్ వచ్చేసి 114.4 MB, అట్లానే 720p వచ్చేసి 63 MB. అంటే ఎంత క్లారిటీ డిఫరెన్స్ ఉందో చూడండి ఫ్రెండ్స్, 63 MBకి 114 MBకి ఎంత డిఫరెన్స్ ఉంది, అట్లానే క్లారిటీ కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను నార్మల్ MP4లో కూడా పెట్టి చూపిస్తాను చూడండి. నార్మల్ MP4 వచ్చేసి 360 ఫ్రేమింగ్ అనుకోండి, 17 MB, అంటే క్లారిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లానే
మనం ఓల్డ్ మొబైల్స్లో చూసాం 3GP ఫార్మాట్, 3GP ఫార్మాట్ వచ్చేసి 240 ఫ్రేమ్స్లో రన్ అవుతుందన్నమాట. ఈ క్లారిటీ తీసుకుంటే 7MB. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వేరియంట్స్లో మనం 1080p కానీ లేదంటే 720p కానీ రెవల్యూషన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక హై క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లేదు నాకు వీడియో వద్దు అనుకుంటే, ఓన్లీ సౌండ్ కావాలనుకుంటే కింద MP3 సర్వర్ మీద క్లిక్ చేసినా ఓన్లీ MP3 మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన మొబైల్లో ఏదైతే ఉందో ఆ మొబైల్లో మనం హెచ్డీ క్వాలిటీ వీడియోస్ని మనం మన ఫ్రెండ్స్కి చూపించవచ్చు. మొబైల్ డిస్ప్లే క్లారిటీ అంత బాగోకపోయినా కానీ ఈ వీడియోస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఫుల్ క్లారిటీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కింద సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేస్తే కనుక నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ కింద మీరు ఏమైనా కామెంట్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఇవ్వండి, లేదనుకుంటే కింద మెయిల్ అడ్రస్ ఉంటుంది, ఆ మెయిల్ అడ్రస్కి మీరు మీ క్వశ్చన్స్ కానీ మీ కామెంట్స్ కానీ ఇవ్వాలనుకుంటే ఆ మెయిల్కి ఇచ్చినా కానీ నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, మీరు మీ నెంబర్ని కామెంట్లో ఫిట్ చేస్తే కనుక నా వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే నా వాట్సాప్లో గ్రూప్లో నుంచి మీకు ప్రతిరోజు డైలీ టిప్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అరుణ్ టెక్నాలజీ తెలుగు.